శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలనంతో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. కళాశాలలోని విద్యార్థులతో కలిసి భోగిమంటలు, సంక్రాంతి ముగ్గులు వేసి కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మరియు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దీన్ దయాల్, మహిళా టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర శక్తి సన్నిధిలోని తెలుగు గంగా కాలనీలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈరోజు అందరికి నమస్కారం. ఈ రోజున మా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పట్నంలో మహిళా డిగ్రీ కాలేజ్ సంక్రాంతి సంబరాలు చేయటం జరుగుతోంది. ప్రిన్సిపల్ గారు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి చాలా ఘనంగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాలు ముందుగానే వచ్చినట్టు ఫీలింగ్ తీసుకొచ్చారు. చాలా గేమ్స్తో పాటు మన సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకున్న విలువలు కూడా చూపిస్తున్నారు పిల్లలకి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వచ్చే రోజు జనరేషన్స్కి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా అనేది కూడా తెలియకుండా పోతుంది. అలాంటిది ఈరోజు కాలేజీలోనే మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలతో మంచిగా ఆటలు పాటలు, అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి, ఇంకా ఈరోజు నన్ను కూడా వీళ్ళతో పాటు డ్యాన్స్ చేపించేశారు. అంత బాగా చేశారు. అండ్ ముందుగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, ఇంకా కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరఫున కూడా అండ్ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా కాలేజ్ డేస్ మాకు గుర్తు తెచ్చింది అందుకు.